గుండె పనితీరు మెరుగుపరిచేది ఎలా? మనం తీసుకునే ఆహార పదార్థాలన్నీ రసాయనాలు క్రిమిసంహారక మందులతో పూర్తిగా నిండి ఉన్నాయి. ఇవి అధిక బరువు, మధుమేహం, గుండెపోటు, కాలేయం, మూత్రపిండాల సమస్యల వంటి వ్యాధుల పెరుగుదలకు దారితీస్తాయి. అంతేకాదు మరణానికి ప్రధాన కారణాలైన గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి వాటికి మనం తీసుకునే ఆహారమే కారణమవుతుంది. అందుకే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం బరువును తరచూ చెక్ చేసుకోవడంతో పాటు మనం తీసుకునే ఆహారం గురించి జాగ్రత్త తీసుకోవాలి. ధూమపానానికి దూరంగా ఉండటం, టెన్షన్ తగ్గించుకోవటం వంటివి చాలా ముఖ్యం. మీ గుండె పనితీరు సక్రమంగా ఉండటానికి పరిశుభ్రమైన ఆహారాన్ని తప్పక తీసుకోవాలి. తాజా ఆహార పదార్థాలు తింటే గుండె పనితీరు మెరుగుపడుతుంది. రోజువారీగా తీసుకునే ఆహారంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని 25% మేర తగ్గుతాయి. ఇవి ఎక్కువగా అవిసె గింజలు, మిల్ మేకర్ లో ఉంటాయి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పప్పు ధాన్యాలు, ఎండిన బీన్స్, బఠానీలు గుండెను ఆరోగ్యంగా ఉంచటంలో చాలా బాగా పనిచేస్తాయి. వీటిలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వంటివి అధికంగా ఉండి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. గింజలు వంటి వాటిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో గుండె ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు అవసరమైన విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా లభిస్తాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో సహాయపడతాయి. గుండె పనితీరును వేగవంతం చేసే, రక్త సరఫరాను నియంత్రించడానికి సహాయపడే మెగ్నీషియం నట్స్ లో ఎక్కువగా ఉంటుంది. గుమ్మడికాయ గింజలు, బాదం, పొద్దుతిరుగుడు గింజలు, జీడిపప్పు వంటివి ఆహారంలో తప్పక చేర్చాలి. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్లను అందించటంలో తృణధాన్యాలు చాలా ఉత్తమమైనవి. ఎక్కువ పోషక విలువలను కలిగి ఉన్న చిరుధాన్యాలతో చేసిన రొట్టెలను ఆహారంగా తీసుకుంటే గుండెను ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడతాయి. ప్రతిరోజు కూరగాయలను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోజు 2 రకాల కూరగాయలు తప్పక తినాలి. సలాడ్స్ గా కూడా తీసుకోవాలి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మాంసాహారం తక్కువగా తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు ఆహారంలో చేర్చాలి. వారంలో 2 సార్లు మాంసాహారం తినవచ్చు. పోషకాలను ఎక్కువగా కలిగి ఉన్న ఆహారానికి అధిక ప్రాధాన్యత ఇస్తే గుండె పనితీరు బాగుంటుంది. ఈ పైన పేర్కొన్న వివరాలన్నీ అందరికీ అన్ని వయసుల వారికి వర్తించవు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి, మీ శరీరం యొక్క బరువు, ఎత్తును బట్టి నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే పాటించగలరు.